అదే సార్ నేను మీది కంట్రిబ్యూషన్ చెప్తానండి మీకు నేను కోచింగ్ రాకుండా ఏమీ లేకుండా క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వడం చాలా అభిమాన్ ఎప్పుడో మొత్తం జిల్లా అంతటికి చూపించినందుకు సచ్చినాయన గారు తర్వాత ఓకే మేడం ఇచ్చేయండి రాజగారు బాగా అయిపోయి తీరి ఓకే సార్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి రండి మీరు గిఫ్ట్లు పై ఇక్కడ ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను ఎన్టీఆర్ అభిమాని అయితే ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ మా అందరికీ ఆదర్శము మేము కూడా ఆయన వలే ఆయన లక్షణాలను కూడా మేము పొందుకున్నాము ఆయన సినిమాలు చూడటం ద్వారా ఆయన సందేశాత్మకమైనటువంటి ప్రతి సినిమా ద్వారా మేము మా జీవితాల్లో చాలా మార్పు తీసుకొని ఎన్టీఆర్ లక్షణాలు మాలో కూడా జీర్ణించుకుపోయినాయి మంచి పనులు చేయడానికి మనస్ఫూర్తిగా మేము ముందుకు వస్తాం క్రమశిక్షణ మరి మాకు కూడా అలవాటు పడిపోయింది అలాంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు నర నరాల్లో మాలో జీర్ణించుకుపోయింది ఆయన కోసము ఏమైనా చేయటానికి మేము సంసిద్ధంగా ఉన్నామని మీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను కారణ జన్ములు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహానటుడు తెలుగువారి ఆత్మబంధువు తెలుగువారి వెలుగు అంటే మనకి ఈ భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది మహనీయులు పుట్టారు కానీ వారు మనం వాళ్ళ గురించి చదవటం బొమ్మలు చూస్తాం తప్ప స్వయంగా మా జనరేషన్లో మేము రామారావు గారి గొప్పతనాన్ని ఆయన కారణ జన్ములు ఆయన పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎంతో కష్టపడి ఒక కళారంగంలో మనకి దైవ స్వరూపాలను చూపించిన మహనీయుడు అసలు కొన్ని అవతారాలు అయితే మనం ఊహించుకుంటాం కానీ అవన్నీ కూడా రామారావు గారు తన అద్భుతమైన నటనతో ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక దైవ స్వరూపాలను ఆయన రూపంలో మనం చూడటం జరిగింది అలాగే ఆయన నటించిన చిత్రాలు అద్భుతమైన పౌరాణిక చిత్రాలు ఏ పాత్ర కూడా ఇది రామారావు గారి గురించి పుట్టిందన్న రీతిలో ఆయన నటించడం జరిగింది అలాగే ఆయన దాదాపు
299 చిత్రాలు నటించి ప్రజల్లో ప్రజల హృదయాల్లో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఆయన స్థానం సంపాదించుకున్నారు అలాగే ఆయన ప్రజల వాళ్ళ ఇంత డివాన్ అయ్యాను నేను ప్రజల రుణం తీర్చుకోవాలని ఆ వేల కోట్ల సంపదను పక్కన పెట్టి ఆయన ప్రజల సేవకై 6 నెలలు అహోరాత్రులు కష్టపడి ప్రజల బాధలు ఆయన స్వయంగా చూసి మనం ప్రజలకు ఏం చేయాలన్న రీతితో ఆయన అద్భుతమైన సేవలు ప్రజలకు చేశారు ఈ ఆకాశం భూమి సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామారావు గారి కీర్తి అజరామరం మన తెలుగువారిగా పుట్టినందుకు మనందరం గర్వపడాలి ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం రామారావు గారి జయంతికి గవర్నమెంట్ హైస్కూల్లో పిల్లలకు మేము బహుమతుల ఆర్థిక సహాయం జరుగుతుంది అలాగే ఈ రోజు కారణ జన్మలు రామారావు గారి 97వ జయంతి సందర్భంగా మేము కాకినాడకు చెందిన రోలర్లోని పగడాలపేట హైస్కూల్లో ఏడుగురు విద్యార్థి విద్యార్థులకు మేము నగదు మరియు బహుమతులు అందజేయడం జరిగింది అభిమానులకు నా విజ్ఞప్తి మనం సినిమా విడుదల రోజుని డబ్బులు మంచినీడికి ఎంత ఖర్చు పెడతానో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలాగా చదువుకోగలిగి ఉండి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఎన్నో బాధలు పడుతున్నారు మీరందరూ దయచేసి ఒక్కసారి మీ సినిమా రిలీజ్ రోజుని ఈ యొక్క నగదంతా కూడా ఇలాగ లేని విద్యార్థులకు మనం ఖర్చు పెడితే వాళ్ళు ఎంతో ఆనందించి వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి మనం చేసే పని మన హీరోలు కూడా చూసి సంతోషిస్తారు ఒక్కసారి మీరు ఆలోచించి సినిమాలకి అది అంతా కూడా ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది మనం ఎంత ఖర్చు పెట్టినా సినిమాలో సత్తా ఉంటే అది నిలబడితే లేకపోతే మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా అది ఉదాప్రయాస అందుకని ఒకసారి అభిమానులందరూ కూడా ఇలాంటి విద్యార్థులకు కళాకారులకు మనం వాదుకున్నప్పుడే మన హీరోలు మన జీవితం ధన్యం వీళ్ళందరికీ కూడా స్కూల్ యొక్క మాస్టర్లకి హెచ్ఎం గారికి వీళ్ళు ఇంత అద్భుతమైన మార్కులు వారికి సంపాదించి కృషి చేసినందుకు మా నటరత్న కళామందిరం నుంచి మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకుని వీళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తుని ఇచ్చారు వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు ఇట్లు పి చంద్రమౌళి నటరత్న కళామందిర్ కాకినాడ 302 చిత్రాల్లో తెలుగు చలనచిత్ర రంగంలో విభిన్నమైన పాత్రలు పోషించి శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా జానపద చిత్రాల వీరునిగా సాంఘిక చిత్రాల్లో చందమామగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నాన్న నందమూరి తారక రామారావు గారిని తెలుగు ప్రజలు తెలుగు భాష ఉన్నంతవరకు తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగు సినిమా ఉన్నంతవరకు తలుచుకుంటూనే ఉంటాం ఆయన నామ స్మరిస్తూనే ఉంటాం తెలుగువాడి గుండె ఉప్పొంగుతుంది ఆయన పేరు తలుచుకోగానే ఇలా అన్నగారి అభిమానుల్లో శ్రీ నా పుచ్చకాయల చంద్రమౌళి గారు ఒక దేవాలయం లాగా కాకినాడలో ఈ నటరత్న కళామందిరం నిర్మించడం ఇక్కడ సందర్శించుకోవాలని నేను కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది పేద విద్యార్థులకు ఈ సహాయం అందించడం చంద్రమౌళి గారు ఈ నటరత్న కళామందిర ద్వారా సేవలు అందిస్తున్నారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు నేను 2013-14 టెన్త్ క్లాస్ పూర్తి చేశాను అదే సంవత్సరం May 28 అనగా ఎన్టీఆర్ గారి జయంతి రోజున నాకు చంద్రమౌళి సార్ ప్రైజ్ ఇద్దామనేసి అనుకున్నారు ఆ రోజు నగదు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేశారు నన్ను ఇంటర్ నారాయణ కాలేజ్లో జాయిన్ చేశారు నేను ఇంటర్లో 9 అదే సార్ నేను మీది కంట్రిబ్యూషన్ చెప్తానండి మీకు నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ
Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.